హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే ఎలక్షన్స్ డే రోజు అనమాట. ఎలక్షన్ ఓటు వేయడానికి వెళ్తే ఏ టైంకి వస్తుందో తెలియదు, వస్తామో తెలియదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత లంచ్కి అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నామండి. ఇక్కడ పొటాటో ఫ్రై చేశారు, ఇంకా ఇక్కడ వచ్చేసేటప్పటికి పప్పు గోంగూర అనమాట. సో రెడీ చేసి పక్కన పెట్టాం, ఇది అయిపోయిందా తర్వాత నేనైతే గెట్ రెడీ విత్ మీ చేద్దాము అని చెప్పేసి చేస్తున్నాను. హెడ్ బాత్ చేశాను అంటేనే నా హెయిర్ అంతా కర్లీ కర్లీగా ఉంటుందండి. చిన్నప్పుడు అంతా కూడా నాది సిల్కీ హెయిర్, సాఫ్ట్ హెయిర్. తర్వాత హెయిర్ ఊడుతూ ఉండడంతో నేను రకరకాల ఈ వాడి వాడి వాడగా ఇలా అయిపోయింది నా హెయిర్ టెక్స్చర్, అయితే కర్లీగా అయిపోయింది కంప్లీట్గా. ఫస్ట్ అయితే నేను ఎప్పుడు కూడా పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్ అయితే రాసుకుంటానండి, అది కూడా చాలా మందంగా రాస్తూ ఉంటానన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఓటు వేయడానికి ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాలి నేను అని నా ఫింగర్ చూపిస్తున్నాను. సో పౌడర్ అనమాట, యాడ్లీ పౌడర్. ఎక్కువ నేను ఎన్హాన్సర్, యాడ్లీ ఇలాంటి పౌడర్సే యూస్ చేస్తానండి. మా ఇంట్లో ఇవే వాడతామన్నమాట. నార్మల్ పాండ్స్ ఇలాంటి వాడటం మాకు ఇష్టం ఉండదు. ఇక్కడ స్టిక్కర్ చేతికి పెట్టాను, ఇందాక రెడీ అయ్యింది ఉంది కాబట్టి. సో చేతి స్టిక్కర్ తీసి ఇక్కడైతే పెట్టేశాను, ఇక్కడ వరకు ఇలా అయింది. ఆ తర్వాత అయితే కాంబింగ్ చేయాలి కదప్పుడు. సో నా దుబ్బు చుట్టూని కాస్త మంచిగా కొంచెం టచప్ అయితే ఇవ్వాలి కదండి. ఇప్పుడు దాన్ని అయితే పడుతున్నాను. ఫస్ట్ అయితే చిక్కు తీస్తున్నానండి. ఇక్కడ డ్రెస్ ఆల్రెడీ నాకు ఇదే ఫ్రాక్లో సేమ్ మోడల్ 2 ఉన్నాయి, అయినా కూడా మళ్ళీ కొత్తవి 2A ప్రిఫర్ చేశాను. ఒకటి వచ్చేటప్పటికి బ్లాక్ కలర్, ఒకటి గ్రీన్ కలర్ అన్నమాట. ఇంకా ఫాస్ట్గా రెడీ అవ్వాలి, టైం అయితే అయిపోతుంది కదా. లేట్ అవ్వే కొలది ఏంటంటే క్రౌడ్ ఎక్కువైపోతుంది అని భయం అండి. ఏదో అటు ఇటు ఇటు అటుగా కొంచెం రెడీ అయితే అయిపోయానమాట. ఫైనల్గా ఇది ఒక గెట్ రెడీ విత్ మీ షార్ట్ చేద్దాము అన్నట్టుగా వీడియో అయితే షూట్ చేశాను. ఆపోజిట్లో అయితే యాక్చువల్గా ఇక్కడ 5 మినిట్స్ వీడియోలో చూపిస్తున్నాను, బట్ నేను చేసింది అయితే ఆల్మోస్ట్ 1/2 అవర్. ఫాస్ట్గానే రెడీ అవుతాండి, కానీ బాబు లాగి అటు చేసి ఇటు చేసి అలా 1 అవర్ అయితే ఆల్మోస్ట్ పట్టింది నాకు. క్లిప్ పెట్టుకున్నా మళ్ళీ అటు వెళ్ళొచ్చా ఆడి దగ్గరికి, మళ్ళీ అలా అలా ప్రశాంతంగా రెడీ అవ్వడం మానేసి హర్రీ బరీగా అయితే రెడీ అయ్యాను. ఇదైతే నా దగ్గర మ్యాడ్ లిప్స్టిక్ ఉంది, అది అప్లై చేశాను. దాని కాస్ట్ ఉందండి 490 రూపీస్ ఎంతో. సో ఫైనల్లీ ఐ లైనర్ అయితే పెట్టా. ఎప్పుడు బాగా రెడీ అవ్వాలి అంటే ఐ లైనర్ పెడుతూ ఉంటానమాట. ఐ లైనర్ పెడితే కంప్లీట్ లుక్ అన్నది వచ్చేస్తుంది నా ఫేస్కి. లిప్స్టిక్ కూడా కంపల్సరీ అండి. ఇవి రెండిట్లో ఏది లేకపోయినా నేను ఏదో రోజువారీకి రెడీ అయినట్టు ఉంటుంది, కానీ ఏదో స్పెషల్గా రెడీ అయినట్టు ఏమనిపించదు. ఇంట్లో ఉండడానికి బయటకు వెళ్ళడానికి కొంచెం వేరియేషన్ ఉండాలి కదా, అందుకోసం అయితే ఇలా రెడీ అవుతాను. నేను ఎప్పుడు కూడా ఈ కలర్లోనే కుంకుమ అయితే పెడుతూ ఉంటాను. ఇంకా సింపుల్గా చైన్ అయితే పెట్టేసుకుంటున్నాను, నేను వేసింది ఎలానో ఫ్రాక్ కాబట్టి. ఇక్కడైతే చైన్ పెట్టుకుంటున్నానండి, అయిపోయింది కదా ఇలా సింపుల్గా ఉంది అని చెప్పేసి ఇది పెట్టాను అని చెప్తున్నాను. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇవ్వను వాయిస్ అని అంటే, ఎలా కావాలితే అలా మార్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చాను అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కొంచెం నాయిస్ అది వస్తూ ఉంటుంది నాకు బాబుండ మీద, అందుకోసమే నేను బ్యాక్గ్రౌండ్లో చెప్పనండి అప్పటికప్పుడు. తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేటప్పటికి నేను డ్రెస్ అదే ఉంచేసిన, ఇయర్ రింగ్స్ అయితే ఎప్పుడు మారుస్తూ ఉంటానండి. బయటికి వెళ్ళాలి అంటే కొంచెం ఏదో ఒక స్పెషల్ లుక్ కనిపించాలి కదా అని ఇయర్ రింగ్స్ మార్చాను. సో ఎలా ఉంది నా డ్రెస్ ఏంటి, ఇంకా ఇదేంటి నా ఇయర్ రింగ్స్, ఇవన్నీ అయితే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పాలండి. నేను ఈ ఇయర్ రింగ్స్ వచ్చేటప్పటికి ఎక్కడ తీసుకున్నాను అని అంటే బారడి అయినా ఎలా ఉన్నాను ఏంటి, ఇప్పుడైతే ఓటు వేయడానికి వెళ్తాను అని చెప్పేసి చెప్తున్నానండి. నేను ఇక్కడ బాయ్ చెప్తున్నాను అనమాట. ఇక్కడ అంతా రెడీ అయిపోయింది కదా. ఫైనల్గా ఇక్కడ ఏంటంటే రెడీ అయినప్పుడు నేనైతే బ్రాస్లెట్ పెట్టుకోవడం మర్చిపోయానండి. సో ఈవేళ బ్రాస్లెట్ అయితే ఈ మధ్య పెట్టుకుంటున్నాను నేను. సో ఫైనల్గా అది కూడా పెట్టేసుకున్నాను. ఓటు వేయడానికి అయితే వెళ్ళా. నాలాంటి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారు అంటే ఇక్కడ సెల్ఫీ పాయింట్స్ పెడతారని నాకు ఒక ఐడియా ఉందండి. ఆల్మోస్ట్ వేరే స్టేట్స్ వాళ్ళు ఈ వీడియోస్ అవన్నీ చూసి, సో నేనైతే సెల్ఫీ పాయింట్ కోసం వెతుక్కున్నాను, వీడియో తీసేసుకున్నాను. మళ్ళీ ఇంటికి వచ్చాక మా వారు నేను కలిసి కూడా ఫోటో వీడియో ఇవన్నీ తీసుకున్నామండి. ఇదైతే నా 2nd టైం ఓట్ అండి, 1st టైం ఆల్రెడీ వేశాను నేను.
ఇది హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్. ఇక్కడ ఏంటంటే మీ అందరికీ యూస్ఫుల్ అయిన విషయం ఒకటి చెప్తున్నాను. మోస్ట్లీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఏంటి అంటే, చిన్నపిల్లలు 3 మంత్స్ ఇయర్ ప్లస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదైతే బాగా హెల్ప్ అవుద్ది. ఏంటిది అంటే, ఇదేంటి ఫింగర్ బ్రష్ అండి. పెద్దవాళ్ళు స్నానం చేయించినప్పుడు పిల్లలు చిగుర్లు ఇవి తోముతారు కదా, మన వేళ్ళకి అది పెట్టేసుకుని తోమాలన్నమాట. అంటే నేలకి ఫంగస్ అది పడుతూ ఉంటుంది పిల్లలు పాలది తాగినప్పుడు, సో ఆ ఫంగస్ని క్లీన్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ అయితే బబుల్లా ఉంటుంది. పళ్ళేరా అవసరం లేదండి ఫింగర్ బ్రష్ చేయించడానికి. చిగుర్లు తోమాలన్నా కూడా ఇది చాలా స్మూత్గా, చాలా అంటే చాలా బాగుంది. మా బాబు 3 మంత్స్ అప్పుడు నాకైతే తెలియలేదు, ఇప్పుడు 1.5 ఇయర్ ఇప్పుడు నాకు తెలిసింది కాబట్టి ఆ విషయాన్ని మీ అందరితో నేను షేర్ చేస్తున్నాను. సో యూస్ చేసి అయిపోయిన తర్వాత జస్ట్ హాట్ వాటర్లో వాష్ చేసి బాక్స్లో పెట్టి దాచేసుకోవడమే అండి. హోప్ కొంతమందికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను, తెలిసిన వాళ్ళు. ఓ ఇదేంటి, మీలో ఎవరికైనా తెలియకపోతే కనుక ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్. నేనైతే ఫాస్ట్గా రెడీ అయ్యాను అనమాట. రెడీ అయ్యి ఎప్పుడు కొంచెం క్రౌడ్ తగ్గింది అని తెలిస్తే అప్పుడు వెళ్ళి ఓటు వేద్దాం కదా అని వెయిటింగ్ అనమాట. ఇక్కడైతే ఒక చిన్న గెట్ రెడీ విత్ మీ చేశాను, దానిలో లాస్ట్ క్లిప్ ఇది. సో ఫైనల్గా ఎప్పుడా సెల్ఫీ పాయింట్ దగ్గర ఫోటో దిగాలి అని వెయిట్ చేస్తూ ఉన్నాను. వెళ్ళగానే లైన్ అయితే చాలా పెద్దగా ఉంది, ఇంకా లేట్ చేయడం ఎందుకని నేను వెళ్ళైతే ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ తీసుకున్నాను. వేయకముందు తీసుకున్నాను, వేసిన తర్వాత కూడా తీసుకున్నాను. తాత కార్డు పట్టుకుని ఎలా అయితే తీసాడో అలా అయితే తీసుకున్నాను నేను. వేసిన తర్వాత వేలు పడుతుంది, కార్డు పడుతుంది కదా అని చెప్పేసి. సో బాగుందా, మీకైతే ఫోటో నచ్చిందా లేదా అన్నది కామెంట్లో చెప్పండి. మీ ఊర్లో సెల్ఫీ పాయింట్ పెట్టారు లేదా కూడా చెప్పండి. మా వారైతే నేను ఇద్దరు ఇంటికి వచ్చాక ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నామండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.